కృష్ణా జిల్లా దివిసీమలో కరోనా ఉగ్ర తాండవం చేస్తుంది. ఊహించని రీతిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో మరణాలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో నాగాయలంక మండలంలోని పేర్లవాణిలంక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మండల కేంద్రంలో ఇస్త్రీ బండి నడుపుతూ జీవనం సాగిస్తుండగా కరోనా బారిన పడి 2 రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా నిన్న ఉదయం మరణించినట్లు ధృవీకరించారు. కాగా వారి కుటుంబ సభ్యులకు సైతం కరోనా లక్షణాలు కనిపించడంతో నిన్న పరీక్షలు నిర్వహించారు. నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెలువడాల్సి ఉండగా మృతుని సోదరి ఈరోజు ఉదయం శ్వాస సంబంధిత ఇబ్బందులతో మృతి చెందడం జరిగింది. దీంతో కరోనా అనుమానాస్పద మృతిగా భావించిన ఇరుగు పొరుగు వారు బంధువులు సైతం మృతదేహాన్ని ఖననం చేసేందుకు సాహసం చేయలేదు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ కె శ్రీనివాస్, అవనిగడ్డ సిఐ బి రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించినా ఎవరూ అందుబాటులో లేరని గ్రహించి సామాజిక కార్యకర్తల సహకారంతో అవనిగడ్డ సిఐ రవికుమార్, నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు లక్ష్మయ్య, నాగాయలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కళ్యాణ్ కుమార్, పాత్రికేయులు ఇమ్మడి శెట్టి వెంకట్ పీపీ కిట్లు అందించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనవతావాదులు ఎవరైతే ఉన్నారో మన స్వచ్ఛ నాగాయలంక తరఫున అయితే కానివ్వండి, మన మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్ఐ గారు, మా కానిస్టేబుల్స్, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ తరఫున వాలంటీర్ తరఫున లక్ష్మయ్య, అలాగే మీడియా తరఫున అందరూ కలిసి ఆవిడకి జరిగింది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంటే మానవత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సి అంటే జబ్బుకు భయపడాలి తప్ప అది మానవత్వాన్ని చంపే విధంగా మనం చూసుకుంటాం.
కనీసం వారికి అంతిమ సంస్కారాలు చేయడానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల పాపం వాళ్ళ తండ్రి గారు ఒక్కరు మాత్రమే కూర్చోవడం జరిగింది.